ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన ఏంటో ఒకసారి చూద్దాం ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా దద్దరిల్లిన ఇంటర్ బోర్డు అన్న వార్త హైలైట్ అవుతోంది మూల్యాంకనంలో అవకతవకలపై ఆగ్రహం విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన రాజకీయ నేతలు విద్యార్థి సంఘాల ముట్టడి అనా నినాదాలు ధర్నాలు అరెస్టులతో ఉద్రిక్తత సమగ్ర విచారణ జరపాలని సీఎంకు ఉత్తమ్ బట్టి లేక దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఇంటర్ బోర్డు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతోంది అదేవిధంగా శ్రీలంకలో ఎమర్జెన్సీ పేలుళ్ళలో పేలుళ్లలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు అంతర్జాతీయ ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు ముష్కర్లు స్థానికులే దేశీయ ఇది దేశీయ మూటా కుట్రే ఇరవై నాలుగు మంది అనుమానితుల అరెస్ట్ ఇరాన్పై ట్రంప్ మరో దెబ్బ ఆదాయం లేకుండా చేసేలా ఆర్థిక దిగ్బంధనం ఆ దేశం నుంచి చమరు అసలు దిగుమతి చేసుకోవద్దు భారత్ సహా ఎనిమిది దేశాలపై అమెరికా ఒత్తిడి అదేవిధంగా ఉసూరు తీసిన వర్షాలు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృతి హైదరాబాద్లో ఈదురుగాలుల బీభత్సం ఎల్బీ స్టేడియంలో కూలిన ఫెడ్లైట్ టవర్ భారీ దశ నేడే మూడో దశ పోలింగ్కు సర్వం సిద్ధం నియోజకవర్గాలు నూట పదహారు పోలింగ్ జరిగేది పదమూడు రాష్ట్రాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు మొత్తంగా ఇవాళ మూడో దశ జరగబోతోంది అదేవిధంగా తెర గులాబీ గూటికి గండ్ర తెరాసలో చేరుతున్న చేరనున్న భూపాలపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీ సమేతంగా కేటీఆర్తో భేటీ చీఫ్ పదవి హామీ భార్య జ్యోతికి వరంగల్ గ్రామీణ జెడ్పీ చైర్మన్ పదవికి హామీ లభించింది అన్నది వార్తా సారాంశం ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఎవరిది పాపం అన్న వార్త హైలైట్ అవుతుంది ఇంటర్ బోర్డుకు సంబంధించి విద్యార్థుల కన్నీటికి కారకులు ఎవరు అమ్మాయిలను కూడా ఈడ్చి పారేశారు మహిళలపై మగ పోలీసుల దురుసు దురుసు ప్రవర్తన అధికారులతో మాట్లాడతామంటే అరెస్టులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన ఉద్రిక్తత పోలీసుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం బోర్డు ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామెంట్ అదేవిధంగా సీజేపై ఫుల్ కోర్టు విచారణ సుప్రీంకోర్టు సుప్రీంలో బలపడుతున్న డిమాండ్ లైంగిక వేధింపులపై వేధింపుల కేసుపై ముదిరిన రగడ గొగోయ్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు స్వీయ సారథ్యంలో ధర్మాసనమా అంటూ క్వశ్చన్స్ వస్తున్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది దాంతోపాటుగా కన్నీటి లంక మృతుల సంఖ్య రెండు వందల తొంభై ఐదు మానవ బాంబులు లంక పౌరులే మృత్యు మృతుల్లో ఎనిమిది మంది భారతీయులు ఇది తవ్హీ తవ్హీత్ జమాతే ఘాతుకం విదేశీ ఉగ్రవాదుల సాయంపై దర్యాప్తు వ్యాన్లో మరో బాంబు పేలుడు కొలంబో బస్టాండ్లో ఎనభై ఏడు డిటోనేటర్ల పట్టివేత అదేవిధంగా టీఆర్ఎస్లోకి గండ్రా కాంగ్రెస్కు చేయించిన ఎమ్మెల్యే సమేతంగా కేటీఆర్తో భేటీ డీసీసీ అధ్యక్ష పదవికి జ్యోతి రాజీనామా జెడ్పీ చైర్మన్గా టీఆర్ఎస్ నుంచి పోటీ వాన బీభస్సం హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలి ఎల్బీ స్టేడియంలో కూలిన ఫ్లడ్ లైట్ టవ్వ సాక్షి చూద్దాం సాక్షిలో ప్రధానంగా ఇది గ్లోబరీనా వైఫల్యమే అన్న వార్త హైలైట్ అవుతుంది గ్లోబరీనా సంస్థకి ఇచ్చిన కాంట్రాక్ట్లో లోపాల వల్లే ఇది జరిగింది అన్నది వార్త సారాంశం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల నుంచి ఫలితాల వరకు సంస్థ నిర్లక్ష్యం కనీస అనుభవం లేకపోవడంతో అధ అంధకారంలో విద్యార్థుల భవితవ్యం అడ్మిషన్లో ఆలస్యం ప్రాసెసింగ్లో నిర్లక్ష్యం వెరసి ఫలితాల్లో నైరాశ్యం ఫీజుల చెల్లింపు సమయంలో నువ్వు చేతులెత్తేసిన గ్లోబరినా దాంతో పలుమార్లు ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్న బోర్డు కార్యదర్శి అశోక్ అదేవిధంగా గాలివాన బీభస్సం నగరాన్ని వణిగించిన ఇద్దరు గంటకు డెబ్బై ఎనిమిది కిలోల వేగంతో అతలా కుతరం ఎల్బీ స్టేడియంలో కూలిన టవర్ ఒకరు మృతి రాష్ట్ర మొత్తం ముగ్గురు మృత్యువాత రిజర్వేషన్లు రద్దు చేయం కోటా పరిమితులు దాటి ఏమీ చేయం గిరిజనులను బలవంతంగా ఖాళీ చేయించాం ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం అని అణిచివేస్తాం మహారాష్ట్ర రాజస్థాన్లో ప్రధాని మోదీ కామెంట్స్ అదేవిధంగా సుప్రీంకు రాహుల్ క్షమాపణ రాఫెల్ ఒప్పందానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ ఆగమాగం కుప్పకూలిన ఎల్బీ స్టేడియంలోని ఫ్లడ్ లైట్ అవ్వ ఒకరి మృతి ఇద్దరికి గాయాలు చదరగట్లో ఇంటికప్పు కూలి బాలుడి మృతి అన్న వార్త హైలైట్ అవుతోంది అదేవిధంగా కాంగ్రెస్కు గండ్ర గుడ్ బై కేటీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ బాటలో నడుస్తానని వెళ్ళడి డీజీ డీసీసీ అధ్యక్ష పదవికి గండ్ర జ్యోతి రాజీనామా ఈ కాంగ్రెస్ నుంచి పదకొండో ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు బయటకు త్వరలో కాంగ్రెస్ శాసనసభ పక్షం టీఆర్ఎస్లో విలీనం కాబోతుంది అన్నది సారాంశం అపోహలు వద్దు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్యపడొద్దు సందేహాలు నివృత్తికి ముగ్గురు కమిటీ ముగ్గురు సభ్యుల కమిటీ మార్కుల తప్పులు బా బాధ్యులపై చర్యలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రెడ్డి వెల్లడి విద్యార్థులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శ వెలుగు చూద్దాం వెలుగులో ప్రధానంగా అదే నిర్లక్ష్యం అదే దురుస్తనం అన్న వార్త హైలైట్ అవుతోంది ఇంటర్ రిజల్ట్స్ గందరగోళంపై మారని బోర్డు తీరు కార్యాలయం వద్దకు భారీగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎండలోనే పొద్దంతా నిరీక్షణ ఆందోళన వారి అనుమానాలను పట్టించుకొని అధికారులు రీవెరిఫికేషన్ రీకంటింగ్ కౌంటింగ్ చేసుకోవాలని సూచన స్టూడెంట్స్ పేరెంట్స్ను ఈడ్చిపారేసిన పోలీసులు నా అను నానే వారు ఎవరూ లేకపోయినా అందరికన్నా టాప్ అంటూ ఒక విద్యార్థి సక్సెస్ స్టోరీ ఒకటి కనిపిస్తుంది చిన్నప్పుడే తల్లిదండ్రుల మృతి అక్కున చేర్చుకున్న రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ దాతల సహకారంతో చదివి గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ లో ఇంటర్ స్టేట్ ఫస్ట్ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్న కుమార్ అన్న వారితో ఒకటి హైలైట్ అవుతుంది ఇండియా శ్రీలంకలా ఉండేది అంటూ మోదీ కామెంట్స్ చేశారు రెండు వేల పదకొండు పద్నాలుగు ముందు నిత్యం టెర్రరిస్టుల దాడులే మేము వచ్చాక టెర్రరిస్టులను నియంత్రించామంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ అధికారంలోకి రాగానే రాఫెల్ డీల్పై దర్యాప్తు చేస్తామంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాఫెల్ డీల్పై దర్యాప్తు జరి జరిపిస్తామంటూ రాహుల్ అదేవిధంగా నేడే మూడో దశ పోలింగ్ పదమూడు రాష్ట్రాల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ నూట పదహారు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది కొలంబోలో మరో పేలుడు ఎయిర్పోర్ట్లో బస్టాండ్లో భారీగా బయటపడ్డ బాంబులు రెండు వేల రెండు వందల తొంభై మందికి పెరిగిన శ్రీలంక పేలుళ్ల మృతుల సంఖ్య విజయక్రాంతి చూద్దాం విజయక్రాంతిలో ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా బంగారం డిబి డిపాజిట్ చేశారు అంటూ టీటీడీకి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతుంది టీటీడీ అత్యుత్సాహం బ్యాంకు నిర్వాహకం నిర్వాహకం విచారణకు ఏపీసీఎస్ ఆదేశం జయప్రద ఓ అనార్కలి అంటూ ఆజాం ఖాన్ కుమారుడు మరొక వివాదాస్పద కామెంట్ చేశారు ఖాన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు డెబ్బై రెండు గంటల పాటు నిషేధానికి ఈసీ సన్నాహాలు ఇంటర్ రచ్చ రచ్చరచ్చ పొరపాట్లు వాస్తవమే వాస్తవమే విద్యార్థులు మీడియాపై పోలీసుల వీరంగం ఇరవై ఒకటి వేల పత్రాలు గల్లంతు కాలేదు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ వెల్లడి అదేవిధంగా రాహుల్ నామినేషన్లు ఓకే ఎన్నికల అఫిడేవిట్ సభవే అన్న రిటర్నింగ్ ఆఫీసర్ అటు అమేది ఇటు వాయినాడులో స్క్రూటినీ పూర్తి వాయనాడులో నేడు అమె అమేతిలో మే ఆరున పోలింగ్ తొలి విడత స్థానిక పోరుకు నోటిఫికేషన్ నూట తొంభై ఏడు జెడ్పీటీసీలు రెండు వేల నూట నూట అరవై ఆరు ఎంపీటీసీల ఎన్నికలు ఇరవై నాలుగవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై ఎనిమిదవ తేదీలో ఒక ఉపసంహరణ గడువు మే ఆరున పోలింగ్ శాసనమండలిలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం